మీరు ఆ ప్లేస్ కి ఎప్పుడు రీచ్ అవ్వాలని చెప్పండి ఏ ప్లేస్ కండి మిగతా వాళ్ళందరూ ఐ ఐఎమ్ సో వెరీ హ్యాపీ సో వెరీ హ్యాపీ బీయింగ్ వెర్ ఐఎమ్ నేను రజనీ నేను నిజంగా జీవితంలో మంత్రి అవుతా అనుకోలేదు ఎమ్మెల్యే అవుతాను కూడా అనుకోలేదు తెలంగాణ వస్తే చాలు అనుకున్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు రెస్పాన్సిబిలిటీ భయపడుతున్నారు భయపడతాం కాదు భయపడతామే ఉంది వాళ్ళ మనిషి ఆశ ఉండాలి దురాశ ఉండకూడదు నాకు ఆశ ఉంది కానీ దురాశ లేదు నాకు ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలి ఇలాంటి ఎజెండాలు అసలు లేవు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ సంతోషంగా ఉన్నాను ఒకటి మాత్రం పక్కా ఈ రోజు ఈ రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష ఒకరు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మళ్లీ ఢిల్లీకి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దగుల్బాజీలు మాత్రం మళ్లీ రాష్ట్రానికి మాత్రం పనికిరారు కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు గానీ ఇంకోటి కానీ కాపాడగలిగే నాయకుడు ఆయన నాయకత్వంలో పనిచేయడం కంటే అదృష్టం ఇంకోటి లేనే లేదు కాబట్టి ఆయనే మా లీడరు ఆయనే మా ముఖ్యమంత్రి భవిష్యత్తులో కూడా ఆయన ఉంటారు అభివృద్ధి సంక్షేమమే ఏజెండానా ఏ వర్గానికి లాభం చేసామో వాళ్ళని అడుగుతాం డెఫినెట్ అడుగుతాం రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఆసరా పెన్షన్లు పొందిన వాళ్ళు రైతు బీమా పొందిన వాళ్ళు కేసీఆర్ కిట్లు తీసుకున్న వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న వాళ్ళు ఇంటింటికి నీళ్లు తాగిన వాళ్ళు కడుపు నిండా కరెంటు ఆస్వాదిస్తున్న వాళ్ళు మాకు ఓటేమీ అంటాం మిగతా లేదు అంటాం అందులో కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా వస్తారు సుమా వాళ్ళు కూడా వేయాల్సి వస్తుంది ఓటమా